విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము మెలిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము మెలిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు నల్లు విశలా నెమ్మది కలుగ చేయువాడే నమ్మదగిన వాడే నల్లు విశలా నెమ్మది కలుగ చేయువాడే నా జీవతము జీవితమంతా అనుసరించినాడే నా ఖైదీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీవతము జీవితమంతా అనుసరించినాడే నా ఖైదీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు ఆయనను వేడుకుంటే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నా కై కొరడాల దెబ్బలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా అనుసరించినాడే నా కై నిలువెల్ల సిలువలు అడిగి కరిగినాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు ఆయన పునరుత్డు మరణము గెలిచిన దేవుడు పునరుద్ధానుడే జయశీలి మృతిని
జయించి లేచినాడే పునరుద్ధానుడే జయసిని మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము నిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము నిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేనిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కుడిచిన మీ అందరికీ వందనాలు తెలియజేసాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఆయన మాటలు మాట్లాడుకునే విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 4వ వచనంలో ఒక మాట ఉంది, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యంతో మీరు మాట్లాడండి, వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. అవునయ్యా, మా జీవితాలన్నీ ఎండిపోయినాయ్యా, మూడుబారిపోయినాయ్యా. నాయన, నీ మాటలు ఎండిన ఎముకలను సైతం బ్రతికిస్తాయని మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎక్కడైతే ఎండిపోయిన జీవితంలో ఉన్నారో వాళ్ళు బ్రతకాలి యేసయ్యా. అందుకే నీ రక్తాన్ని నీ ప్రజలపై పోషించావు. మాటలు వింటు ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించు యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక భక్తునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ మాట ఒకసారి ఆలోచించండి. అసలు ఎండిపోయిన ఎముకలు ఏంటి, యెహోవా మాట ఆలకించడం ఏంటి, ఎముకలు ఏంది మాట ఆలకించడం ఏంటి? అవును, ఎండిన ఎముకలు దేవుని మాట వినాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్, ఎందుకు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు దేవుడు? అంటే యెహోవా హస్తము నా మీదకి వచ్చినప్పుడు నేను ఆత్మహోషణయ్యాను, నన్ను దేవుడు తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. అది ఒక లోయ, ఈ లోకం. ఈ లోకం అనే లోయలో పాపము ఏం జరుగుతుందంటే నిండిపోయింది, చెడిపోయింది, ప్రజలు పాడైపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ లోయలో ఎండిన ఎముకలు ఒక సమూహాన్ని ఒక చూపిస్తూ ఉన్నాయి. చూడండి, మనుషులు కూడా ఏమైపోయారంటే ఈ లోకంలో, ఈ లోయలో, అదే లోయ అనే లోకంలో వీళ్ళందరూ కూడా ఎండిపోయారు. వాళ్ళలో జీవము లేదు, వాళ్ళలో క్రీస్తు కడగబడిన రక్తం కలిగిన మనుషులు కాదు, వారిలో ఆత్మ లేదు.
అందుకే రాయబడింది అవి కేవలము ఎండిపోయినవి. యేసయ్యను నమ్మని నా ప్రజలారా, క్రీస్తు గురించి తెలియని ప్రజలారా, యేసయ్య రక్తంలో కడగబడని జనులారా ఆలకించండి. అవును, ఎండిపోయిన ఎముకలను నా యేసయ్య బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. ఈ లోయలో, ఈ లోకమైన లోయలో ఎంతోమంది పాపపు ఆలోచనలతోటి, పాప పనులతోటి, చెడు ఆలోచనలతోటి, అనేకమైనటువంటి ఈ కార్యకలాపనులతోటి జీవితం అంతా ఎండిపోయింది. క్రీస్తు అనేటువంటి అజీవము లేకుండా పోయింది. ఎముకలు లోయలో కనబడ్డాయి, అవి ఎండిపోయినాయి. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎస్. భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది. హల్లెలూయా. దేవుని వాక్యము మోడుబారిన జీవితాలను సిగిరింపజేసేది. దేవుని వాక్యము ఎండిన ఎముకల సహితము ఆరోగ్యాన్నిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, జీవమిచ్చేది. ఆ వాక్యమే మన యేసయ్య. ఆ వాక్యమే శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఎండిన ఎముకల గురించి అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అయ్యా, యెహోవా, నీకే తెలియనయ్యా. భక్తుడు అంటున్నాడు, వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, నీవు ఎండిపోయిన స్థితిలోనే నీవు ఉన్నావు. నువ్వు క్రీస్తుని కలిగి లేవు అంటే నువ్వు ఎండిపోయే ఉన్నావు. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడలేదంటే నువ్వు ఎండిపోయే ఉన్నావు. దేవుని ఆత్మ నీలో లేదంటే, అందుకే రాయబడింది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. చూడండి, ఎండిన ఎముకలు చెల్లా చెదరైపోయాయి. దేవుడు అంటున్నాడు భక్తుడితోటి, నువ్వు ఈ విధంగా ప్రవచన ఎత్తి పిలు, ఎండిన ఎముకలారా, మీరు యెహోవా మాట వింటే బ్రతుకుతారు. హల్లెలూయా. మీరు దేవుని వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు. మీరు దేవుని నమ్మితే మీరు బ్రతుకుతారు. దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే, ఆయనను కలిగి ఉంటే, ఆయన రక్తంలో కడగబడితే మీరు బ్రతుకుతారు. ఆయన మాట మీరు వినాలి, దేవుని మాట వినాలి. అందుకే అంటాడు, విననేరకున్నట్టు నా చెవులు మందం కాలేదు. ప్రజల చెవులు మందమైపోయాయి, వినలేని పరిస్థితి అయిపోయింది. దేవుని దగ్గరకు రాలేని పరిస్థితి అయిపోయింది. ప్రార్థనకు రాలేని పరిస్థితి అయిపోయింది. ఈ జనులు ఈ లోకంలోనే తినటం, తిరగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం లోకంలోకి, లోకంలోనే అయిపోయారు. లోకమే సర్వస్వం. కానీ దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దేవుని మాట మీరు ఆలకించండి. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పిస్తాను. ఎండిపోయిన పాప జీవితం, పాపంలో పండిపోయి ఎండిపోయారు. పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణానికి అన్నట్టుగా అట్లా ఎండిపోయారు జీవితం. అరికాటు నన్నెత్తి వరకు, అరికాలు నన్నెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదు, జీవం లేదు, శక్తి లేదు. నీవు పేరుకి క్రైస్తవుడివే కానీ మృతుడివైన బైబిల్లో రాయబడింది. ఎస్, మృతత్వం కలిగిన మనిషి ఎండిపోయిన మనిషితో సమానం. క్రీస్తు లేని ఆ మనిషి ఎండిపోయిన మనిషితోనే, జీవము లేని మనిషితోనే, చచ్చిపోయిన మనిషితోనే సమానమని ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ గమనించు. నీకు నీలో క్రీస్తు రక్తం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఆత్మ నీలో ఉండాలి. ఆ జీవాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అందుకే ఇక్కడ రాయ, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవాత్మ కావాలి, అది దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎన్నాళ్ళు ఎండిపోయిన స్థితిలో నీవు ఉంటా? ఎన్నాళ్ళు మూడుబారిన బ్రతుకులో నీవు ఉంటా? ఎన్నాళ్ళు క్రీస్తు కొరకు పరిమళ వాసనగా నువ్వు బ్రతకలేకపోతున్నావు? ఇక్కడ అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలోకి నేను జీవాత్మనిస్తాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి.
దేవుని ఆత్మ నీకు కావాలి. దేవుని ఆత్మ ద్వారా అందుకే అంటాడు, నేను ఆత్మనే ఉన్నాను గనుక మీరు నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఎస్, ఆత్మతోనూ సత్యంతోనూ మన దేవుడిని ఆరాధించాలి. మీరు బ్రతుకున్నట్లు జీవాత్మనిస్తా, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను. ఆమేన్. ఇక్కడ చూడండి, చర్మం కప్పటం ఏంటి? అవును, ఎండిపోయిన పాప జీవితంలో పాపిగా ఉన్న మనలను మన యేసయ్య శరీరం అంతా కూడా నాగల వలె దొనబడిపోయింది. ఆయన శరీరం అంతా కూడా ఎండిపోయిన ఎముకలు. అదే ఈ పాపం కలిగిన జీవితం. పాపులను రక్షించట క్రీస్తు యేసు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరం ఏమైపోయిందో తెలుసా? ముక్కలు ముక్కలుగా ఆయన శరీరం నాగల వలె దొన్నబడి ఆయన శరీరమే ఈ ఎండిన ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చింది. అందుకే ఇక్కడ రాయబడింది, మీ మీద నేను మాంసాన్ని పొదిగి చర్మం మీ మీద కప్పుతా. యేసయ్య మాంసం ఆయన శరీరం ఎట్లాగో చెల్చబడదో తెలుసు కదా, ఆయన శరీరం అంతా గాయాలే. ఆయన పొందిన గాయాల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన శరీరం ఎక్కడ పట్టినా రక్తమే మాంసపు మొద్దల వల్లే. ఎందుకో తెలుసా? ఈ ఎండిన ఎముకలను బ్రతికించాలి. అదే ఈ ఎండిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు ఒక పరమార్థంగా చేయాలని ఈరోజు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చర్మాన్ని కప్పుతాను, మీకు నరములనిస్తాను. ఆమేన్. క్రీస్తు యొక్క శక్తి కావాలి. యేసయ్య రక్తంలో కడ అందుకే అంటాడు, ఇదిగో మీరు విలువ పెట్టి కొన్నవారు, మీరు నా సొత్తు అన్నాడు దేవుడు. ఎండిన ఎముకల్లాగా నువ్వు బ్రతుకుతున్నావు, ఎన్నాళ్ళు బ్రతుకుతావు? క్రీస్తు కొరకు బ్రతకవా? యేసయ్య ఆయన నరములు ఆయన చర్మము నాగల వల్ల దున్నబడింది, మాంసపు మూతల వల్ల. నా యేసయ్య ఆయన చర్మంతో మిమ్మల్ని కప్పు, మీలో జీవాత్మంతగా మీరు బ్రతుకుతారు. ఆమె. అందుకే ఇక్కడ రాయబడింది, అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయ. అంటే మనిషి యొక్క జీవితం, ఈ లోకంలో జీవించే ప్రజల యొక్క ఆ జనుల యొక్క బుద్ధి ఆలోచన నడవడిక, కాళ్ళతో పాపం చేస్తే కాళ్ళు ఎండిపోతాయి, చేతితో చేస్తే ఎండిపోయినట్లే, ఆలోచనలు చేస్తే అది శరీరం అంతా ఎండిపోయింది, ఎముకలంతా ఎండిపోయినాయి, జీవము లేదు. క్రీస్తు జీవము లేదు. క్రీస్తులో మనం బ్రతకాలి. హల్లెలూయా. క్రీస్తులోనే మనం జీవించాలి. చూడండి, అప్పుడు నేను దేవుణ్ణి ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆ యొక్క లోయలో ఆజ్ఞ ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించాడు, గడగడ అనే ఒక ధ్వని పుట్టి ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి ఆ లోయలో. చూడండి, ఇది ఎందుకు సాదృశ్యం అంటే, అంటే దేవుడు నీవు పాపములో మృతి పొంది క్రీస్తులో నీవు లేపబడాలి. హల్లెలూయా. క్రీస్తులో నీవు లేపబడాలి, క్రీస్తు కొరకు నీవు నిలబడాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా యేసయ్య ఆయన రక్తము ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేయనని రాయబడింది. ఆయన అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం ద్వారానే ఆయన ప్రజలను పాపము నుండి విమోచింపి నీతికి దాసులుగా చేశాడు. హల్లెలూయా. చూడండి, ఆ లోయలో ఒక శబ్దం బయలుదేరింది, ఒక ధ్వని, గడగడ గడగడ ధ్వని. ఎముకలు ఎక్కడనియో తెలుసా? ఒకటి కాళ్ళు, ఒకటి తల, ఒకటి చేతులు. ఎట్లా పడిపోయినాయి అంటే వెచ్చలవిడైపోయాయి, డిస్పాచ్ అయిపోయాయి. అంటే మనిషి జీవితం ఎలా అయిపోయింది తెలుపు, ఏమి ఆలోచనలు, ఏం ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాల ఆలోచనలు, చెడు ఆలోచనలు, నరహత్య ఆలోచనలు, దొంగతనం ఆలోచనలు, పాపపు ఆలోచనలు చల్లా చెదరైపోయాయి. లోయలో డిస్పాచ్ ఎట్లా పడితే అట్లా అయిపోయినట్లుగా మానవుడు అట్లా పరిగెత్తుతున్నాడు.
పాపానికి పరిగెత్తుతున్నాడు, శాపానికి పరిగెత్తుతున్నాడు, కీడికి పరిగెత్తుతున్నాడు. ఏమైపోయి ఎక్కడికక్కడికక్కడ విడిపోయాయి. కానీ యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని ఒక ఆకారాన్ని ఇస్తాను హల్లెలూయా, మీకు ఒక రూపాన్ని ఇస్తాను హల్లెలూయా, మీకు ఒక ఆకారం క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని నేను మీకు ఇస్తా హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పరచబడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వరూపం కావాలి. చూడండి ఇక్కడ ఎట్లా పడితే అట్లా చల్లా చెదరైపోయాయి. ఆ ధ్వని నా యేసయ్య మాటలు నీ చెవిలో పడాలి హల్లెలూయా. ఆయన మాట మన చెవిలో, అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి రావాలి. నేను చూచుచుండగా నరములు మాంసం వాటి మీదకి వచ్చి వాటిపై చర్మం కప్పేసి వాటిలో జీవాత్మ లేదు. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమన్నాడు దేవుడు. చూడండి, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. యేసయ్య ఒక మన దేవుడు మట్టిని తీసుకొని ఆ నాసికారంధ్రాల జీవాత్మను జీవవాయువుని ఊదాడు. దేవుని బిడ్డలారా చూడండి, మన ఎముకలు ఎండిపోయాను 11వ వచనంలో రాయబడింది. మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతాం అనుకుంటున్నారు. చూడండి అట్లా అది అక్కడ వాక్యం ఏంటంటే ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ ఏమైపోయిందంట, విఫలమాయను. అది విఫలమైపోయింది ఆశ, మానవుని ఆశలు ఏమైపోయినాయంటే విఫలమైపోతున్నాయి, మనము నాశనమైపోయాము. అది అందుకే మన దేవుడు నాశనమైన పోయిన వాటిని నా దేవుడు మరలా కట్టడానికి లోకానికి వచ్చాడు హల్లెలూయా. కూలిపోయిన వాటిని కట్టడానికి వచ్చాడు, పడిపోయిన వాటిని లేవనెత్తడానికి వచ్చాడు. అవును, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ చూడండి, అందుకే రాయబడింది ఒక్క ఆత్మ నశించటం నాకు ఇష్టం లేదని దేవుని వాక్యం రాయబడింది. అవును, మన దేవుడు మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు, మన దేవుడు మనలను దీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అవును, దేవుని మాట వింటే ఖచ్చితంగా బ్రతుకుతాయి, దేవునికి లోబడితే నీవు ఖచ్చితంగా నిశ్చయంగా నీటి యుడ్డిన నాటబడిన ఆకువాడక తన కాలం ఫలం ఇచ్చి చెట్టు వల్ల నీవు ఉంటావు. ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. నీవు బ్రతకాలంటే క్రీస్తు మాట వినాలి, ఆయనకు లోబడాలి. క్రీస్తు యొక్క రక్తంలో నీవు కడగబడాలి, నీవు క్రీస్తు బిడ్డగా నీవు మార్పు చెందాలి. యేసయ్య కలువరి శిలువలో ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఈ నీ నా ఎండిన ఎముకల జీవితాలను, ఈ ఎండిన బ్రతుకులకు నా యేసయ్య రక్తము శరీరం, అదిగో ఆయన ప్రాణము మన కొరకు పెట్టాడు. అవును, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు మరణించి మృతి పొంది 3వ దినాన తిరిగి లేచాడని రాయబడింది. ఆయనే పునరుద్ధానుడైన దేవుడు హల్లెలూయా. ఆ దేవుని గురించి ఈరోజు నువ్వు మాటలు వింటున్నా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక ఎన్నాళ్ళు ఎండిన స్థితిలో నీవు ఉంటా? యవనస్తుడా, యవనస్తురాలా, నా ప్రేమైన తల్లి తండ్రి, నువ్వు క్రీస్తుని నమ్మలేదంటే నీ జీవితం ఎండిపోయినట్లే అర్థం. ఎండిన ఈ జీవితానికి ఇక ఏమీ లేదు, పరమార్థం లేదు, నిత్యత్వం లేదు, నిత్య రాజ్యం లేదు. అందుకే ఈరోజు నువ్వు ఒక తీర్మానానికి రావాలి, ఈరోజు నువ్వు మనసు మార్చుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నీ మనసు పెట్టి ఆలోచించు, ఎండిన ఈ ఎముకలకు నా యేసయ్య ఎలా జీవాన్ని ఇచ్చాడు? అవును, ఆయన మాట వెల్లడగుతోడనే నాకు వెలుగు కలిగినన్నాడు భక్తుడు. ఎస్, దేవుని మాట అది వెల్లడైతే అది జీవాన్ని కలిగిస్తుంది, అది శక్తిని కలిగిస్తుంది, అది బలాన్ని కలిగిస్తుంది.
ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి. ఆయన ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉన్న దేవుడండి. ఆయన ఆజ్ఞవగా ప్రపంచం నిర్మించబడింది. అట్లాంటి దేవుడు నీ కుటుంబంలో రావాలి. మీరు దేవుణ్ణి పిలవాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎలా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు భక్తుడు, ఎండిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, మీరు యెహోవా మాట మీరు ఆలకించండి. మీరు దేవుని మాటలు చెవిని పెడుతున్నారా? పెడ చెవిని పెడుతున్నారా? దేవుని మాటకు మీరు లోబడట్లేదా? అయితే మీకు శ్రమ, అయితే మీకు వేదన, మీకు బాధ. దేవుని మాట వింటే మీరు అభివృద్ధి పదంలో నడుస్తారు. మిమ్మల్ని నా దేవుడు వృద్ధి చెందిస్తాడు. ఎప్పుడు ఉబ్బుకుచూ ఉండి నీటి ఓట వలె నా దేవుడు చేస్తాడు. సారము కలిగి పచ్చగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు. నీరు కట్టిన తోట వలె నీ ఉండేటట్టుగా నా దేవుడు చేస్తాడు. ఈరోజు నీవు నీ శరీరంలో ఎక్కడైతే నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, అంటే మానవుడు చేసే ఆ పాపాల బట్టి ఆ బాడీలో సిస్టమ్ అంతా ఎండిపోయినాయి. కానీ యేసయ్య ఈరోజు నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. నువ్వు బ్రతకాలి, నువ్వు ఎండిపోకూడదు. నేను మీకు జీవాన్ని ఇస్తున్నా, జీవాత్మని ఇస్తున్నా, రక్తాన్ని, నా శరీరాన్ని నేను ప్రాణత్యాగం చేశాను నీకోసం. నువ్వు క్రీస్తువులే ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాట వింటావా? వినాలి. నువ్వు ఇంటే నువ్వు బ్రతుకుతావు, ఇంటే నీవు దీవించబడతావు, ఇంటే నువ్వు ఫలభరితంగా ఉంటావు, ఇంటే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు చేస్తున్న నీ పనిలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో నా దేవుడు తప్పక నిన్ను రెట్టింపు ఘనత్వం ఇస్తాడు, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నీవు దేవుని కొరకు లోబడు, దేవుని కొరకు జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు మాతో మీరు మాట్లాడు అయ్యా. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించమన్నా. నీ వాక్యం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ప్రభువా, అవునయ్యా, నీకు అయ్యా వ్యతిరేకంగా, ప్రభువా నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నీ బిడ్డలు నాయన చేస్తున్నటువంటి తెలియని ఆ పాప, ఆ యొక్క చెడును బట్టి వాళ్ళ జీవితాలు ఎండిపోయినాయి అయ్యా. మీరు పాపను వివోచించబడి నీతికి దాసులు అవుతారు అన్నట్టు అయ్యా, క్రీస్తులు వాళ్ళు బ్రతకాలయ్యా. మీరు కార్చిన రక్తం అయ్యా వాళ్ళ యొక్క నాయన పాపాలు కడిగివేయబడాలి. వాక్యం ప్రతి బీడను దీవించాయా, ఆశీర్వదించాయా, స్వస్థ మీరు అనుగ్రహించండి అయ్యా. మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఇప్పటివరకు మా వాక్యాన్ని విని మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు, ఈ ఛానల్ గురించి, ఈ వాక్య పరిచర్య గురించి ప్రార్థన చేయమని ప్రత్యేకంగా వేడుకుంటూ దాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమానివారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.